హలో, అందరికి నమస్కారం అండి. నా పేరు రాకేష్. నేను చాలా ఇలా ఒక 7-8 ఇయర్స్ ముందుకెళ్ళి ఏవియన్తో బాధపడుతుండే. అయితే వివిధ ట్రీట్మెంట్స్ తెలుసున్నాయి, బయట ఉన్నాయి, కానీ ఎక్కడైనా దానికి క్యూర్ అనేది నాకు ఎప్పుడు వినిపించలేదు. అయితే దాని తర్వాత రీసెంట్లీగా మనకు నాకు తెలిసింది, ఇట్లా మన హైదరాబాద్లో వీనైన హాస్పిటల్లో ఇట్లా దీనిది ఒక రోబోటిక్ సర్జరీ అని అవుతుందని. అయితే నేను ఇక్కడ వచ్చి ఒకసారి తెలవడం జరిగింది, అంటే సార్తో డాక్టర్ సతీష్ గారితో కలవడం జరిగింది. అయితే దాని గురించి చెప్తే సార్ నాకు చాలా బాగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్లా దీనికి ఇట్లా ఉంటుంది, సర్జరీ ఉంటుంది, ఇది రోబోటిక్ సర్జరీ, ఇది మనకు చాలా ఇన్ టైంలో అంటే చాలా తొందరలో రికవర్ అయిపోయే సర్జరీ ఉంటుందని. అయితే నేను దాని గురించి బాగా అంటే ఫస్ట్ ఆలోచించిన, భయపడిన, అరే దీని రిజల్ట్ ఎట్లా ఉంటుందో, ఎందుకంటే కొన్ని కొన్ని సర్జరీస్ ఎట్లా ఉంటాయో ఐడియా లేకుండే నాకు. దాని తర్వాత సరే సార్ నాకు అష్యూరెన్స్ ఇచ్చారు, మీరు ఒకసారి మీరు దీని గురించి మీరు ఆలోచించండి అని చెప్పారు. దాని ప్రకారం నేను దీని గురించి ఫర్దర్గా ఆలోచించుకొని నేను ముందరికి అడిగినాను. దగ్గర ఒక 4-5 ఇయర్స్కి వెళ్ళితే ఇంకా చాలా టెరిబుల్గా సఫర్ అవుతుండే. దాని తర్వాత సార్ దగ్గర అప్రోచ్ అయ్యి నేను ఎప్పుడైతే నేను ఈ ట్రీట్మెంట్కు ఓకే అని చెప్పినాను, దాని తర్వాత నాకు ఎంత బాగా రిజల్ట్ ఉంటుంది, ఫ్రమ్ డే 1 ఏ రోజైతే నాకు సర్జరీ అయింది, ద నెక్స్ట్ డే ఐమ్ స్టార్ట్ వాకింగ్, నేను నడవగలిగిన. నాకు ఇంతకుముందు నేనైతే నేను ఒక 4-5 ఇయర్స్ బిఫోర్ డైలీ రొటీన్ మామూలుగా ఏం నడవడం అయినా సరే, నా పిల్లలతో ఎక్కడైనా వాక్ చేయాలన్నా కూడా నేను దూరం వాక్ చేసేవాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాక్ చేస్తే కొంచెం ఇట్లా పుష్ అయితే నేను పడిపోతాను వాళ్ళ మీద అట్లాంటి భయం ఉండే, కానీ ఇప్పుడు నాకైతే అట్లా లేదు. నేను నాకు దీని అంటే నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, నేను ఇంతకుముందు ఎంత బాధపడినాను అంటే ఈ ఏవియన్ నెక్రోసిస్ జాయింట్ పెయిన్తో, ఇప్పుడు నాకు తెలిసిన వరకు అయితే నేను విదిన్ వీక్స్లో ఇంకా చాలా రికవర్ అవుతానని నాకు 100% గ్యారంటీ. ఎందుకంటే నాకు 1 డే, ఇది 2nd డే, ఇది సర్జరీ ఇది 2nd అంటే డే బిఫోర్ ఎస్టర్డే సర్జరీ, ఈ 3rd డే నౌ ఐఎమ్ డిశ్చార్జ్ నాకు ఈరోజు చేస్తారు. నేను ఈరోజు అయితే దగ్గర ఒక 1 కిలోమీటర్ దాకా వాక్ చేశాను, 1 కిలోమీటర్ విదౌట్ ఎనీ పెయిన్స్, అంటే మామూలుగా రౌండ్స్, దగ్గర రౌండ్స్, పెద్ద రౌండ్స్ ఏం కాదు, విత్ వాకర్. కాకపోతే నాకైతే 100% గ్యారంటీ ఉంది, నేనైతే నెక్స్ట్ టైం ఇంకా 2 విజిట్స్లో అయితే నేను నార్మల్ వాక్ చేయగలుగుతాను, నార్మల్గా ఉండగలుగుతాను. ఇంకోటి దయచేసి చెప్పడం ఏంటంటే, బై ఛాన్స్ ఇంకా ఎవరైనా ఉన్నారంటే, ఈ రోబోటిక్ సర్జరీ ఏదైతే ఇప్పుడు V9 హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నారు, డాక్టర్ సతీష్ గారు, డాక్టర్ హరిప్రేమ్ గారు, ఇంకోటి డాక్టర్ విజయానంద్ గారు, ఇంకా ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ మన స్విస్ రోబోటిక్ సర్జరీ, ఇది ఈ టెక్నాలజీలో ఎవరైనా ముందరికి వెళ్ళాలంటే 110% భయపడేది లేదు. ఎందుకంటే దీంతో రికవరీ అయ్యి చాలా ఫాస్ట్ ఉంది. ఇంకోటి ఇప్పుడు ఇది బాగా అంటే వేరే ఏదైనా ఆలోచన పెట్టుకొని దాన్ని ప్రొలాంగ్ చేయకుండా వేరొకసారి రండి, ఫస్ట్ ఒక కన్సల్టేషన్ డాక్టర్తో తీసుకోండి, దాని తర్వాత మీకు ఈజీగా మీకు తెలిసిపోతుంది. ఎట్లా అంటే ఇప్పుడు డాక్టర్ గారు నాకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారో అట్లా మీరు ఒకసారి ఎక్స్ప్లెనేషన్ వినగానే మీకు సగం ట్రీట్మెంట్ అక్కడ అయిపోతుంది బస్, అంతే. అది నా తరఫు నుంచి అయితే నేను డాక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్, అందరికీ, మేనేజ్మెంట్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీకు 1-2 డేస్లో ఎవరు డిశ్చార్జ్ చేయరు, 7 డేస్ 10 డేస్ అది మీకు దేని గురించి అబ్జర్వేషన్ అని పెడతారు, కానీ ఇందులో అట్లా కాదు. ఈరోజు సర్జరీ 1 డే అబ్జర్వేషన్ అండ్ 3rd డే యూ విల్ బి బ్యాక్ అట్ హోమ్. అందరికీ నమస్కారం. తెలంగాణలోనే ప్రప్రథమంగా స్విస్ రోబో టెక్నాలజీతోటి హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకున్న మొట్టమొదటి పేషెంట్ మీ ముందే ఉన్నాడు. నిన్న కాక మొన్న ఆపరేషన్ చేశాము. ఈ పేషెంట్ కూడా యాక్చువల్గా చెప్పాలంటే గత 4-5 సంవత్సరాల నుంచి హిప్ జాయింట్ ప్రాబ్లం ఉంది అని ఎంతోమంది డాక్టర్లు చెప్పినా కానీ ఆపరేషన్ అంటే భయపడి చేయించుకోలేదు. అదే మాట ఆయన కూడా నాకు చెప్పారు. ఎప్పుడైతే ఈ టెక్నాలజీ మా హాస్పిటల్లో అందుబాటులో ఉంది, మీరు త్వరగా కోలుకుంటారు అని చెప్పగానే ఆయన కాస్త ఉత్సాహాన్ని చూపించిన మాట అయితే వాస్తవం. మళ్ళీ కాస్త వెనక్కి వెళ్ళారు, మళ్ళీ ఒకసారి వచ్చిన తర్వాత మొత్తం ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధమైన తర్వాత, ఆ ఎప్పుడైతే రోబో మిషన్ వచ్చేసిందో మొన్న, చేయగానే
అంటే ఫస్ట్ ఆపరేషన్ చేసాము, పేషెంట్ ఇవాళ డిశ్చార్జ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన మాటల్లోనే మీరు విన్నారు ఎంత హ్యాపీగా ఉన్నారు. అయితే ఆపరేషన్ టెక్నిక్ గురించి మాత్రం మేము చెప్తాం. ఇది కోవిడ్ హిప్ జాయింట్ అనేది చాలా యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఎవరైతే 30 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వాళ్ళు ఉన్నారో వాళ్ళలో హిప్ జాయింట్ ప్రాబ్లంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే నడవలేకపోవడము, తర్వాత ఇన్ని రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండడము, ఏది తీసుకోవాలో తెలవకపోవడము, ఈ ప్రాబ్లంతో జీవితంలో ఉన్న ప్రాబ్లము, ప్రొఫెషన్లో ఉన్న ప్రాబ్లము, ఫైనాన్షియల్గా ఉన్న ప్రాబ్లంతో ఈ హెల్త్ ప్రాబ్లం తోడేటప్పటికీ వాళ్ళు ఒక్కసారిగా మనసంతా కుంగిపోయి జీవితం మీద నిరాశ నిస్పృహలతోటి ఉంటున్నారు. ఎందుకంటే యంగ్ ఏజ్లో ఎన్ని కోటి ఆశలతోటి ఎంతోమంది ఉంటారు, జీవితంలో ఏదో సాధించాలన్న ఉత్సాహం ఉంటుంది. ఈ కోవిడ్ మహమ్మారి జాయింట్ డ్యామేజ్ చేసేటప్పటికీ ఆ ఆశలన్నీ నీరు కారిపోయినట్టుగా చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారనమాట. సో ఇప్పుడు మనకి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, సక్సెస్ఫుల్ టెక్నాలజీ వచ్చింది. దాంతో ఈ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ ఎవరికైతే అవసరం పడుతుందో, కోవిడ్ వల్ల కానివ్వండి, నాన్ కోవిడ్ వల్ల కానివ్వండి, వాళ్ళందరూ ఈ రోబో టెక్నాలజీ వాడడం వల్ల ఏమవుతుందంటే యాక్యురసీ బాగా ఉంటుంది, ఎక్కువగా కట్ చేయడం అంటూ ఉండదు. తర్వాత ఎక్కడ ఎంత యాంగిల్లో హిప్ జాయింట్ మనం పెట్టగలుగుతాము, దాంతో ఏమవుతుందంటే రిజల్ట్ ఎర్లీగా వస్తుంది, వచ్చిన రిజల్ట్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. యూజువల్గా మనం హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అన్నా కానీ, నీ జాయింట్ రీప్లేస్మెంట్ అన్నా కానీ ఒక 55 ఏళ్లకు, 60 ఏళ్లకు, 70 ఏళ్లకు చూసాం మనం. ఈ అసలు మన జనరేషన్ను మాత్రమే చూడగలుగుతున్నాము ఇంత యంగ్ ఏజ్లో కూడా జాయింట్ రీప్లేస్మెంట్ అవ్వడాన్ని. ఒక 70 ఏళ్లకు, 50 ఏళ్లకు, 60 ఏళ్లకు అయితే జాయింట్ ఒక 15-20 సంవత్సరాలు వస్తుంది కాబట్టి వాళ్ళకి జాయింట్ మీద డిమాండ్ తగ్గేటప్పటికీ జాయింట్ మీద జాయింట్ ఇది అయిపోతుంది, ఎక్స్పైరీ డేట్కి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు యంగ్ ఏజ్లో వీళ్ళు కాస్త సంపాదించి జీవితంలో కొంచెం ఒక లెవెల్కి వచ్చేటప్పటికీ హిప్ జాయింట్ పాడైపోయే అవకాశం ఉంది. అందుకనే ఎక్కువ సంవత్సరాలు హిప్ జాయింట్ రావాలి అంటే మనం పెట్టేటప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, దాని మీద వెయిట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూటెడ్గా చూసుకోవాలి. దానికి మనకు సహాయం చేసే టెక్నిక్ వేరే రోబోటిక్ అన్నమాట. ఈ స్విస్ రోబో టెక్నాలజీ అనేది హైలీ ప్రెసిసివ్, ఎన్నో సంవత్సరాలతోటి ఎన్నో రకాల టెక్నిక్స్ అవన్నీ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా ఉన్న తర్వాతనే ఇండియాకి తీసుకోవడం రావడం జరిగింది. మాకంటే ముందు ఒక కేసు తమిళనాడులో అయింది, తర్వాత మేమే ప్రప్రథమంగా చేసామన్నమాట. ఇది స్విట్జర్లాండ్లోను, అమెరికాలోను, యూరప్లోనుగాను ఇదే టెక్నిక్ తోటి సక్సెస్ఫుల్గా ఆపరేషన్స్ అయిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే మనకు అప్రూవల్ ఇచ్చిందో అప్పుడు ఇమ్మీడియట్గా మేము తీసుకొచ్చి ఈ టెక్నాలజీని తీసుకోవడం జరిగింది. ఈ టెక్నాలజీ తోటి నిజంగా ఎంత మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉందో అంత మంచి రిజల్ట్కి 1% కూడా తక్కువ రాకుండా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరికైతే హిప్ జాయింట్ ప్రాబ్లంలో ఉండి జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుందో దయచేసి మీరు ఈ టెక్నిక్ ఉపయోగించుకోవడం ద్వారా మీరు చాలా ఉపయోగపడతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కోవిడ్కి వచ్చిన ప్రాబ్లం చాలామందికి ఇన్సూరెన్స్ కవర్ అవ్వట్లేదు, తర్వాత ఈ రోబోటిక్ అనేది కూడా ఇన్సూరెన్స్లో కవర్ అవ్వట్లేదు, చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు. మా దగ్గర అత్యంత సులభమైన సరసమైన రేట్లకి మీ జేబుకి ఎక్కువగా చిల్లు పడకుండా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాము. మీరు వచ్చి ఈ స్విస్ రోబోటిక్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ చేయించుకోవడంతో ఏమవుతుందంటే మీరు ఎక్కువగా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కువగా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, మీ పని దినాలు కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటాయి, మీ వేతనం కూడా ఎక్కువగా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఎర్లీ ఏజ్ కాకుండా ఎల్డర్లీ ఏజ్ కూడా ఉంటారు, వాళ్ళలో కూడా ఏవియన్ రకరకాల కారణాల్లో వస్తుంది. మేము చాలా వీడియోలు చేసాము, ఈ మీరు ఆ వీడియోలన్నీ చూడొచ్చు ఏవియన్ గల కారణాలన్నింటినీ. ఏ కారణం వల్లైనా కానీ జాయింట్ బాగా డ్యామేజ్ అయిపోయి స్టేజ్ 4 ఆర్థరైటిస్కి వచ్చి హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ కానీ అవసరం పడింది అంటే స్విస్ రోబోటిక్ టెక్నాలజీ ఈరోజు ది బెస్ట్ టెక్నాలజీ, దీన్ని మించిన టెక్నాలజీ ఇంకా రాలేదు. ఆ టెక్నాలజీతో మనము ఆపరేషన్లు చేస్తున్నాము వీనేన్ హాస్పిటల్ బేగంపేటలో.